క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. తిన్మార్ మల్లన్న పట్ల కాంగ్రెస్ వైఖరి ఏమిటో కచ్చేరి కార్డు ముచ్చారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర అధిష్టానం తిన్మార్ మల్లన్న సేవలు పార్టీకి అవసరమని, ఆయనకు పార్లమెంట్ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం ప్రచార బాధ్యతను సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గేలు ఆయన భుజాన వేసింది. వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్టీ అభ్యర్థులను మెజార్టీతో గెలిపించి తన సత్తా చూపించిన విషయం తెలంగాణ సమాజానికి తెలిసిందే. ఇక తిన్మార్ మల్లన్నకు పార్టీకి చేస్తున్న సేవలకు మరిన్ని సేవలు తీసుకునేందుకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇస్తానని అప్పట్లో ప్రచారం జరిగినా దక్కలేదు. అయితే ఇది కూడా కుట్రదారుల పని అని అయిండొచ్చు అని ప్రచారం జరిగింది. ఆ తదుపరి లోక్సభ ఎన్నికలు రానే వచ్చాయి. ఈ ఎన్నికల్లోనైనా బెరిత దక్కుతుందని తిన్మార్ మల్లన్న టీం తర్వాత అభిమానులు ఆశపడ్డారు. మీడియాలో మల్లన్న ఎంపీ స్థానం కేటాయింపుపై రకరకాల కథనాలు వచ్చినాయి. ఒక దశలో కరీంనగర్ నుంచి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పై కాంగ్రెస్ పక్షాన తిన్మార్ మల్లన్నను దింపేందుకు పావులు కదిపితే మల్లన్న నిరాకరించి భువనగిరి స్థానం నుంచి కోరినట్లు అప్పట్లో విస్తృతంగా ప్రచారం కూడా జరిగింది. కాంగ్రెస్ లో వర్గం మల్లన్నపై కుట్రలు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో బలమైన వర్గం మల్లన్న రాజకీయ భవిష్యత్తు సమాధి కట్టాలని బండి సంజయ్ పై పోటీకి నిలబెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన మల్లన్న తన సొంత జిల్లా కాదు, ఆ జిల్లా కాదు, పార్టీ క్యాడర్ నిర్మించుకోవాలి అంటే సమయం లేదు, అక్కడ పార్టీని నమ్ముకుని సేవలు చేస్తున్న క్యాడర్ ఎన్నికలకి దూరం కావడం ఎన్నో ఎదురు దెబ్బలకు తట్టుకొని పనిచేయాలి అంటే సాధ్యమయ్యే పని కాదని మల్లన్న టీం పూసగుచ్చినట్లు తేల్చి చెప్పింది. భువనగిరి స్థానంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు బీసీ వర్గానికి చెందిన వారు పోటీ పడుతున్నారు. అక్కడ బీసీల ఓట్లు అధిక సంఖ్యలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంది. తన సొంత జిల్లా తనకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వమని పార్టీ కేంద్ర అధిష్టానం కోరుకుంటే సుముఖతతో ఉన్న రాష్ట్ర పార్టీలో ఒక వర్గం దక్కకుండా చేసిన విషయం ఆ పార్టీ వర్గాలకు, విపక్ష పార్టీలకు, అన్ని వర్గాల ప్రజలకు తెలిసిన ముచ్చటే. ప్రజా చైతన్యానికే క్యూ న్యూస్ అని చెప్పేసి ఒక వార్త అంటే ఒకటి, ఆ తెరాస పార్టీ అవినీతి అక్రమాలను తన క్యూ న్యూస్ వేదికగా చేసుకొని ఎండగట్టి ప్రజలను చైతన్యవంతులను చేసే కార్యం చేపట్టాడు. ఈ నేపథ్యంలో ఎందరో వారికి ఉన్న సమస్యలను క్యూ న్యూస్ కార్యాలయం వేదికగా ఇందాక చూసినాం కదా, జనతా గ్యారేజ్ మాదిరిలో పరిష్కారానికి దిశ దశను నిర్దేశించారు. అయితే అన్ని వర్గాల ప్రజల అభిమానం సొంతం చేసుకున్నారు. ప్రతి పేద కుటుంబానికి మీకోసం నేనున్నాను, ధైర్యించడొద్దని వారిలో తన శక్తి మేరకు తన అభిమానులతో వారిలో భరోసా నింపుతున్న చరిత్ర తిన్మార్ మల్లన్నకు ఉంది. ఆయన టీంకు సభ్యులకు దక్కుతుంది అనడం అతిశయోక్తి కాదు. అయితే ఈ నేపథ్యంలోనే ఇంకా ప్రజలకు సేవ చేయాలంటే ఓ రాజకీయ ప్రతినిధిగా చట్టసభలకు వెళ్ళాలి. ఉచిత విద్య, వైద్యం, న్యాయం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. ఎందుకున్న ప్రజాప్రతినిధి సేవల్లో విఫలమైతే జవాబుదారి లేకుండా ఓటర్ తన ఓటును వెనక్కి తీసుకునే చట్టం రావాలని చెప్పేసి రైట్ టు రీకాల్ రావాలని అనుకున్నాడు. ఇక మల్లన్న ఎదుగుదల జీర్ణించుకోలేక దాడులు. ఇక ఇక్కడ నుంచి కాంగ్రెస్ లో ఒక వర్గం తెరాస నేటి బారాస మల్లన్న రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేక క్యూనిస్ పై ఆయనపై దాడులు చేయడం, ఓ 70 నుంచి 80కి పైగా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి 80 రోజుల జైలు పాలు చేసిన విషయం, 100 రోజుల జైలు పాలు, ప్రజల నిరుద్యోగ ఒత్తిడి మేరకు నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి అధికార పక్షం అతిరాత్రులను అనుకునే వాళ్ళందరికీ ముచ్చండలు పట్టించి గెలిపించి అప్పుడు ఎన్ని కుట్రలు చేసిందో మాకు అందరికీ తెలిసింది. ఇక ప్రోటోకాల్లో వివక్షని. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఏ ప్రభుత్వ కార్యకలాపాలు జరిగినా ఆ జిల్లాల ప్రజాప్రతినిధులు, మంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్సీ పేరు ప్రోటోకాల్ ప్రకారం ఉండాల్సిందే అనే నిబంధన ఉంది. అయితే సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన సందర్బంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో పాటు తిన్మార్ మల్లన్న పాల్గొన్నారు. సమావేశం సందర్భంగా భారీ ఫ్లెక్సీలు కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న ఫోటో లేకపోవడంతో ఆయన వర్గం అభ్యంతరం చెప్పింది. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పెద్దలపై మల్లన్న టీం మండిపడింది. అధికారులు తప్పిదమా, లేదా నల్గొండ జిల్లా రెడ్డిల పెత్తనమా, లేదంటే బీసీలంటే చిన్న చూప అంటూ మల్లన్న టీం సభ్యులు కన్నెర చేశారు. కాంగ్రెస్ పార్టీలో కొత్త పంచాయతీకి కొందరు తెరలేపిన తిన్మార్ మల్లన్న రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి భంగం లేదని, ఆయన పక్షాన మెజార్టీ ప్రజల మద్దతు ఉందని ఆయన టీం సభ్యులు గుర్తు చేస్తున్నారని చెప్పేసి సకినాల సుధాకర్ పటేల్ రాసిండు. కచ్చేరికాడి ముచ్చట్లో ఒకసారి నేటి మాట. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.